యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం నేను సింగంశెట్టి మురళీమోహన్ రావు టాలీవుడ్ చార్లి చాప్లిన్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం తెలుగు చిత్ర పరిశ్రమకు కొత్త హాస్యాన్ని పరిచయం చేసి కమెడియన్స్ కూడా హీరోస్ కావచ్చు అని నిరూపించి అగ్ర కథానాయకుడిగా ఎదిగి అగ్ర కథానాయకులకి హాస్యమే భవిష్యత్తు అని నిరూపించిన టాలీవుడ్ చార్లీ చాప్లిన్ నవ్వుల రారాజుగా ఎదిగిన రాజేంద్ర ప్రసాద్ గారి అరవై తొమ్మిదవ జన్మదిన శుభాకాంక్షలతో ఈ ప్రత్యేక కార్యక్రమం మీకోసం పంతొమ్మిది వందల యాభై ఆరు జూలై పంతొమ్మిదో తేదీన నిమ్మకూరులో అంటే కృష్ణా జిల్లా గుడివాడ మండలంలోని నిమ్మకూరులో జన్మించారు రాజేంద్ర ప్రసాద్ నాన్న నారాయణ అమ్మ మాణిక్యమ్మ వారి నాన్నగారు ప్రభుత్వ టీచర్గా పనిచేస్తుండేవారు పదేళ్ల వయసులోనే తల్లి మాణికమ్మ చనిపోయారు ప్రాథమిక విద్యను కృష్ణా జిల్లాలోనే పూర్తి చేసి మరి నెల్లూరు జిల్లా గూడూరు కాలేజీలో ఆయన ఇంజనీరింగ్ని పూర్తి చేశారు సిరామిక్ టెక్నాలజీలో ఆ తర్వాత జబల్పూర్కి వెళ్ళి ఉద్యోగవేట ప్రారంభించారు అక్కడ ఇంటర్వ్యూలో వారు మీకు మూడు సంవత్సరాల అనుభవం కావాలి అని చెప్పిన తర్వాత నేను ఇప్పుడే ఇంజనీరింగ్ పూర్తి చేశాను కదా అప్పుడే అనుభవం ఎలా వస్తుంది అని వాళ్ళని ప్రశ్నించి వారు ఉద్యోగం ఇవ్వకపోతే వారి మీద కోప్పడి తిరిగి నిమ్మకూరికి వచ్చేశారు ఆ సందర్భంలో అంటే పంతొమ్మిది వందల నాలుగులో నందమూరి తారక రామారావు గారు నిమ్మకూరులో బాలకృష్ణ తొలి చిత్రం తాతమ్మ కళని షూట్ చేస్తూ ఉన్నారు అప్పుడు రాజేంద్ర ప్రసాద్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళి నేను సినిమాలో నటించాలని అనుకుంటున్నాను నాకు ఏదైనా అవకాశం ఇస్తారా అని అడిగారు దానికి ఎన్టీఆర్ రాజేంద్ర యగాదిగా చూసి నీ ముఖం ఇప్పుడు అర్థంలో చూసుకున్నావా నువ్వు పెద్ద విషయాలకి పనికిరావు ఇటు చిన్న విషయాలకి పనికిరావు బుద్ధిగా చదువుకున్నావు కాబట్టి ఉద్యోగం చేసుకో అని సలహా ఇచ్చారట ఎందుకంటే అప్పట్లో రాజేంద్ర ప్రసాదు చాలా సన్నగా పీలగా ఉండేవాడు ఎటువంటి క్యారెక్టర్లు కూడా పనికి వచ్చేవాడు కాదు ఆ సందర్భంలో ఎన్టీఆర్ పక్కనే ఉన్న ఆయన సోదరుడు నందమూరి త్రివిక్రమరావు పోనీలే అన్నగారు మన ప్రసాద్ చాలా ఉత్సాహంగా ఉన్నాడు మద్రాసులో డివిఎస్ రాజు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫిలిం ఇన్స్టిట్యూట్లో చేర్పిస్తే ఈ రెండేళ్ళు అందులో ట్రైనింగ్ తీసుకుంటే ఒక నటుడిగా తయారు కావచ్చేమో అని చెప్తే ఆయన ఓకే అన్నారు వెంటనే రాజేంద్ర ప్రసాదు మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి అక్కడ నటనలో గోల్డ్ మెడల్ని సాధించారు మరి ఆ సందర్భంలో చిరంజీవి వీరికి జూనియర్ బ్యాచ్లో ఉన్నాడు వారికి ఆ టైంలో చిరంజీవి కూడా రాజేంద్ర ప్రసాద్ క్లాసులు తీసుకునేవాడు రాజేంద్ర ప్రసాద్ మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో గోల్డ్ మెడల్ సాధించిన తర్వాత ఎన్టీఆర్ గారిని కలిశారు కలిసి అన్నగారు నేను గోల్డ్ మెడల్ని సాధించాను నటనలో ఇన్స్టిట్యూట్లో అని అనగానే ఎన్టీఆర్ ఆశ్చర్యపోయారు ఏంటి నువ్వు ఇంత సీరియస్గా నటన తీసుకుని గోల్డ్ మెడల్ సాధించావా వెరీ గుడ్ చాలా విజయాన్ని సాధించావు ఇట్లాగే కంటిన్యూ నీకేదన్నా కావాలంటే ఎవరైనా ప్రొడ్యూసర్తో కానీ లేకపోతే డైరెక్టర్తో కానీ ఏదైనా క్యారెక్టర్ విషయంలో నన్ను అడుగు నేను రికమెండ్ చేస్తాను అని చెప్పారట దానికి రాజేంద్ర ప్రసాదు లేదు నేనే స్వయంగా నా యొక్క కెరీర్ని ప్రారంభిస్తా చెప్పి అన్నారట రాజేంద్ర ప్రసాద్ పంతొమ్మిది వందల డెబ్బై ఏళ్ళు బాపు దర్శకత్వం వహించిన స్నేహం చిత్రంలో రాజేంద్ర ప్రసాదు మొట్టమొదటిగా నటించారు ఆ తర్వాత ఈ చరిత్ర ఏసిరాతో ఇలాంటి చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ వస్తున్న సందర్భంలో అతనికి నటన పరంగా సంతృప్తి లభించలేదు మరి ఏం చెయ్యాలా అన్న ఒక టెన్షన్లో ఆ కెరీర్ని కొనసాగించాలని చూస్తూ ఉన్నారు ఆ సందర్భంలో మన ఎన్టీఆర్ హీరోగా మేలుకొలుపు అనే చిత్రాన్ని నిర్మించారు అట్లూరి పుండరికాక్షయ్య అందులో బాలనటుడు రాజకృష్ణ ఒక ప్రధానమైన పాత్రను పోషించాడు ఆ పాత్రకి డబ్బింగ్ ఎవరి చేత చెప్పించాలా అని టెన్షన్ పడుతున్న సందర్భంలో అట్లూరి పుండరికాక్షయ్య రాజన్ ప్రసాద్ చేత డబ్బింగ్ చెప్పిస్తే బాగుంటుందని ప్రసాద్ నువ్వు వెళ్ళి ఇదిగో ఈ పేజీ డైలాగ్ ఉన్నాయి ఒకసారి ఆ పాత్రకి డబ్బింగ్ చెప్పానడట ఆ బాలనటుడికి చూసి చెప్పేశాడు ఓకే బాగుంది సినిమా అంతా నువ్వే చెప్పేసా అబ్బాయికి అని చెప్పి పొండరకక్షయ అంటే సార్ నాకు ఇప్పుడు ఆకలిగా ఉంది ఒక అరటి పొండ గ్లాస్ మజ్జిగ తాగాను ఆకలి వేస్తుంది భోజనం తెప్పించాను సార్ భోజనం చేసిన తర్వాత నేను డబ్బింగ్ పూర్తి చేస్తానట దానికి పొండ్రకయ చాలా బాధపడిపోయి ఇంత కష్టాల్లో ఉన్నావు నువ్వు అని చెప్పి వెంటనే భోజనం తెప్పించి ఆయన చేత ఆ బాలనటుడికి డబ్బింగ్ చెప్పించడం జరిగింది ఆ రోజు స్టార్ట్ చేసిన డబ్బింగు అతని జీవనోపాధికి ఉపయోగపడింది అతను చిన్న చిన్న పాత్రలకే కాకుండా మౌనరాగం సినిమాలో మోహన్ పాత్రకు కూడా రాజేంద్ర ప్రసాద్ డబ్బింగ్ చెప్పడం జరిగింది ఆ విధంగా డబ్బింగ్లు బిజీ అయిపోయి దాదాపు మూడు వందల చిత్రాలకు రాజేంద్ర ప్రసాద్ డబ్బింగ్ చెప్పడం జరిగింది ఆ డబ్బింగ్లో వచ్చిన సంపాదనతోనే మద్రాసులో ఓ ఇల్లు కూడా కట్టుకున్నాడు రాజేంద్ర ప్రసాద్ ఆ డబ్బింగ్ రంగంలో ఉన్నప్పుడే రాజేంద్ర ప్రసాద్కి వంశీ కోడినేటర్గా పరిచయం అవడం జరిగింది అతను చూసిన తర్వాత అతనిలోని ఒక హాస్యమైన సంభాషణలు కానీ అతని యొక్క ఫేస్ రీడింగ్ చూసి ఇతను కామెడీకి అయితే చాలా చక్కగా అమర్తాడు అని చెప్పి మన రామజురావు తీసిన ప్రేమించు పెళ్ళాడు ఈ చిత్రానికి హీరోగా సెలెక్ట్ చేసుకొని ఆయనతో యాక్ట్ చేయించడం జరిగింది ఆ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కామెడీగానే ఉంది సెకండ్ హాఫ్ సీరియస్గా ఉందని ఆ చిత్రం ఫ్లాప్ అయిపోయింది దాంతో రాజేంద్ర ప్రసాదు ఇటు డబ్బింగులకి పనికిరాక ఇటు సినిమాలకి పనికిరాక నేనేం చేయాలని బాధపడుతుంటే అప్పుడు మన వంశీ గారు ఏమన్నారంటే నీది ఫస్ట్ హాఫ్లో ఈ ప్రేమించి పిల్లాడు సినిమాలో కామెడీ ఫస్ట్ హాఫ్లో ఉంది అది ఫుల్ లెంగ్త్గా సినిమా అంతా కామెడీ చేసి ఒక స్క్రిప్ట్ తయారు చేస్తాను ఆ స్క్రిప్ట్తో నీతో సినిమా తీస్తాను అన్నాడు అదే లేడీస్ టైలర్ మరి ఈ సినిమాకి తనకెళ్ళ భరణి మాటలు రాయడం వంశీ డైరెక్షన్ చేయడం మరి ఇక రాజేంద్ర ప్రసాద్ తన విశ్వరూపాన్ని చూపించడం అన్నీ కలిపి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది ఇక అక్కడి నుంచి రాజేంద్ర ప్రసాద్ హీరోగా ఒక కామెడీ హీరోగా తెలుగు సినీ పరిశ్రమలో నిలిచిపోయాడు ఓ రోజు రాజేంద్ర ప్రసాద్ డబ్బింగ్లో ఉన్నప్పుడు అప్పుడు ప్రొడక్షన్ మేనేజర్గా చేస్తున్న ఎస్పి వెంకన్న బాబు ఆ థియేటర్కి వచ్చి రాజేంద్ర ప్రసాద్ నువ్వు తొందరగా ఒక సినిమాలో నువ్వు యాక్ట్ చేయాలి అన్నాడట సినిమాలో యాక్ట్ చేయడం ఏంటండి నేను డబ్బింగ్లో బిజీగా ఉన్నాను అంటే లేదు లేదు ఇప్పుడు కృష్ణా గారి సినిమా రామరాజ్యంలో భీమరాజు షూటింగ్ జరుగుతుంది అందులో శ్రీదేవి కాళ్ళు పట్టుకోవాల్సిన ఒక సన్నివేశంలో ఒక నటుడు నేను చేయను శ్రీదేవి కాళ్ళు నేను పట్టుకోను అంటూ వెళ్ళిపోయాడు ఇప్పుడు దాదాపు ఇరవై ఒక్క మంది సీనియర్ ఆర్టిస్టులు ఆ సెట్లో ఉన్నారు వాళ్ళందరూ చాలా టెన్షన్గా ఉన్నారు మరి ఈ కాల్షీట్ అడ్జస్ట్ కాకపోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ పాత్రని అంటే శ్రీదేవి కాళ్ళు పట్టుకునే పాత్ర అంటే ఆ సినిమాలో రావుగోపాల గారి అబ్బాయి ఆ క్యారెక్టర్ అది నువ్వు చేయాలంటే ఇతను సరే వచ్చేసాడు సెట్కి వచ్చిన తర్వాత ఆ సెట్లో అందరూ కృష్ణ శ్రీదేవి రాగోపాలరావు జగ్గయ్య ఒక ఇరవై ఒక్క మంది ఆ సెట్లో ఉన్నారు అది చూసేసిన తర్వాత ఇతను టెన్షన్ పుట్టిందంట ఏం పర్లేదు చిన్న క్యారెక్టర్ చేస్తామని చెప్పాడు ఏంటంటే పెళ్లి సీను శ్రీదేవిని పెళ్లి చేసుకునే పెళ్లి క్యారెక్టర్ రాజప్రసాద్ సరే మేకప్ అయిపోయి సెట్లో పెళ్లి పెళ్లిపేట మీద కూర్చున్నాడు ఆ శ్రీదేవికి తాళి తాళిగట్టబోయే సందర్భంలో కృష్ణ వచ్చి అతను చోలో చెప్తాడు ఇదిగో ఎదురుగా కత్తులు కర్రలు రెడీగా ఉన్నాయి నువ్వు కానీ తాళి కట్టావనుకో నీ తలకాయ లేచిపోద్ది అని చెప్పి సీరియస్గా చోర చెప్తాడు ప్రసాద్కి ఆ దెబ్బకి రాజన్ ప్రసాద్ ఒక రియాక్షన్ ఇచ్చాడు భయప భయపడిపోతున్నట్టుగా అన్నట్టుగా ఆ రియాక్షన్ చూసిన కృష్ణ అరే ఇప్పుడు బాగా చేస్తున్నాడే బాగా చాలా చక్కగా చేశావు కంటిన్యూగా అని చెప్పిన తర్వాత ఆ సీన్ చేశారు అందులో శ్రీదేవి కాళ్ళని మన రాజేంద్ర ప్రసాద్ పట్టుకోవాలి ఆ సీన్ కూడా చేసేసాడు అయిపోయిన తర్వాత అప్పుడు కృష్ణ అతని యాక్షన్ నచ్చి పద్నాలుగు సినిమాల్లో ఆయన నటించే పద్నాలుగు సినిమాల్లో చిన్న పెద్ద అన్ని ఇప్పించి అతనికి ఒక ఎదుగుదలకి ఒక కారకుడు అయ్యాడు సూపర్ స్టార్ కృష్ణ ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్లు చేస్తూ హీరో కూడా కంటిన్యూ అయ్యాడు ఆయనకి జంధ్యాల డైరెక్షన్లో డి రామాన నిర్మించిన ఆహనా పెళ్ళంట చిత్రం ఒక బ్రేక్నిచ్చింది ఒక కామెడీ స్టార్గా నిలబెట్టింది రాజేంద్ర ప్రసాద్ని ఆ తర్వాత బాపు గారి పెళ్లి పుస్తకం ఇవివి సత్యనారాయణ గారి ఆ ఆవక్కటి అడక్కు అదేవిధంగా ఇటువంటి ఎన్నో సినిమాల్లో ఆయన యాక్ట్ చేశాడు అలాగే కృష్ణారెడ్డి గారి మాయలోడు అదేవిధంగా రైలంగ నరసివరావు గారి ఇద్దరు పెళ్ళాల ముద్ర పోలీసు మరి ఇలాంటి ఎన్నో సినిమాలు ఆయన యాక్ట్ చేసి మన చిత్ర పరిశ్రమలో ఒక కామెడీ స్టార్గా నిలబడిపోయారు రాజేంద్ర ప్రసాద్ ఆయన అలాంటి కామెడీ పాత్రలు చేస్తూనే కాష్మోరా లాంటి ఒక సీరియస్ పిక్చర్లో ఒక మాంత్రిక స్టైల్లో ఉండే ఆ క్యారెక్టర్ చేసి జనాన్ని మెప్పించడం కూడా రాజన్ ప్రసాద్ టాలెంట్కి ఒక మంచి ఉదాహరణగా చెప్పచ్చు ముఖ్యంగా ఆయన ఇంత కామెడీ సినిమాలు చేస్తూ కూడా ఆ నలుగురు అనే ఒక సందేశాత్మక చిత్రంలో ఆయన నటించడం అదేవిధంగా ఎర్ర మందారం ముత్యాసుబ్బా డైరెక్షన్లో ఆ సినిమాలో నటించి ఆయన నంది అవార్డు కూడా గెలవడం జరిగిందనమాట ఈ విధంగా ఇటు కామెడీని ఇటు సీరియస్ని ఇటు సెంటిమెంట్ పాత్రని ఎన్నో పోషించి రాజేంద్ర ప్రసాదు తెలుగు వారి హృదయాల్లో నిలిచిపోయారు జనరల్గా కామెడీ అంటే మన అందరికీ ఇష్టమే మనకే కాదు అప్పటి ప్రధాని పివి నరసింహరావు కూడా రాజేంద్ర ప్రసాద్ గారి అంటే చాలా ఇష్టం ఆయన టెన్షన్గా ఉన్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ సీడియన్ తెప్పించుకొని ఆయన చూసేవారట ఆ విధంగా ఆయన ఆ సినిమా ద్వారా రిలాక్స్ అయ్యేవాడు ఇలాంటి కామెడీ సినిమాలు నటించిన రాజేంద్ర ప్రసాదు ఒక మహిళ ప్రధానమైన చిత్రం మేడం ఈ చిత్రాన్ని ఆయన నిర్మిస్తూ అందులో ఒక మహిళ పాత్రగా యాజ్ ఇట్ ఈజ్ ఒక లేడీ ఎలా ఉంటుందో అంటే మనం కూడా గుర్తుపట్టలేనంత విధంగా ఒక మహిళ పాత్రను పోషించాడు అంతేకాదు ఆ పాత్రకి ఆయనే మహిళా వాయిస్తో డబ్బింగ్ చెప్పడం విశేషం ఈ సినిమాని సంగీత శ్రీనివాసరావు తీసి మనల్ని మెప్పించడం ఆ సినిమాకు కూడా నంది జూరీ అవార్డు కూడా మన రాజేంద్ర ప్రసాద్కి రావడం ఓ విశేషం తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి అప్పట్లో రాజన్ గారు హాలీవుడ్ చిత్రంలో నటించిన ఏకైక నటుడిగా చెప్పుకునేవాడు ఆ తర్వాత అలాంటి అవకాశం మన రాజేంద్ర ప్రసాద్కి కూడా దక్కింది క్విక్ మురుగన్ అనే ఒక హాలీవుడ్ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ యాక్ట్ చేయడం అనేది తెలుగువారు గర్వించదగ్గ గొప్ప విషయం అందులో ఆయన ఒక ఎంసీఆర్ క్యారెక్టర్ని పోలిన టైప్లో ఆ క్యారెక్టర్ ఉంటుంది ఆ క్యారెక్టర్ ఆయన పోషిస్తున్నారు మరి అందులో ఆయన ఒక కమెడియన్గా సీరియస్కి ఒక కౌబాయ్ ఆ టైప్ గెటప్ వేసి ముఖ్యంగా ఆ సినిమాలో ఆయన ముప్పై రెండు లక్షల పారితోషికాన్ని అప్పట్లో తీసుకోవడం అనేది ఒక రికార్డుగా చెప్పుకునేవారు మరి ఆ సినిమా చూసిన అమీర్ ఖాను ఓ రోజు అర్ధరాత్రి రెండు గంటలప్పుడు రాజేంద్రస్కి ఫోన్ చేసి ప్రసాద్జీ మీరు ఆ సినిమాలో మొదటి షాట్ నుంచి చివరి షాట్ వరకు కామెడీని ఎలా పండించారంటే అంత బాగా నచ్చింది నాకు నిజంగా ఆఫ్ అని చెప్పి ఆయన ఫోన్లో అభినందించడం జరిగింది మరి ఈ మధ్య వచ్చిన కొన్ని సినిమాల్లో రాజేంద్ర ప్రసాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తన తైపు ఉన్న కామెడీని మనకు చూపించారు వాటిలో రాజా ది గ్రేటు అలా వైకుంఠపురం జులై సన్ ఆఫ్ ది సత్యమూర్తి ఈ సినిమాల్లో ఆయన చూపించిన నటన నేటి ప్రేక్షకులకు కూడా పరిచయం చేశారు ఆ కామెడీ చూస్తే నిజంగా ఫ్యామిలీ ప్రేక్షకులు ఎంత ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేశారు ఆహనాపల్లి అంటే చిత్రంలో రాజేంద్రప్రసాద్ పోషించిన పాత్ర మన అందరికి గుర్తుంది వారి సినిమా ఎంతో సూపర్ డూపర్ హిట్ అయింది ఈ విజయాన్ని పురస్కరించుకొని నిర్మాత డి రామానాయుడు గారు రాజేంద్రప్రసాద్కి ఒక కార్ను కూడా గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఆయన సంగీత దర్శకుడిగా టోపీ రాజా స్వీటీ రోజా అనే చిత్రానికి పనిచేయడం జరిగింది ఆ తర్వాత నిర్మాతగా రామదండు బాపు గారి దర్శకత్వంలో ఆ తర్వాత సంగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో మేడం చిత్రాన్ని ఆయన నిర్మించడం జరిగింది మరి ఆ రెండు సినిమాలు కొద్దిగా నిర్మాతగా నిరాశపరిచిన నటుడుగా మాత్రం ఎంతో మంచి పేరు తీసుకొచ్చాయి ఆయనకి మరి ఇప్పుడు లేటెస్ట్గా ప్రభాస్ హీరోగా నటించిన కల్కీ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ ఒక ఓల్డ్ గెటప్తో మనకి సినిమా ఎంట్రీతోనే కనిపించి ఆ కథకి కీలక భూమికను పోషించడం జరిగిందనమాట మరి ఈ విధంగా రాజేంద్ర ప్రసాదు ఎన్నో చిత్రాల్లో నటించడమే కాకుండా నిర్మించడమే కాకుండా సంగీత దర్శకత్వం వహించడమే కాకుండా దాదాపు రెండు వందల యాభై పైగా చిత్రాల్లో ఆయన నటించడం జరిగింది మరి ఈనాటికి కూడా ఆయన నటనకు ప్రేక్షకులు నీరాజన పట్టడం అనేది మనందరం సంతోషించదగ్గ విషయం తెలుగు సినీ చరిత్రలో ఎన్నో రికార్డులు అవార్డులు మరి అందుకున్న రాజేంద్ర ప్రసాదు మన తెలుగువాడిగా మన సొంత మనిషిగా మనలో ఒక కుటుంబ సభ్యుడిగా ఆయన ఉన్న సందర్భంలో మరి ఈరోజు అరవై తొమ్మిదవ జన్మదినాన్ని జరుపుకుంటున్న రాజేంద్ర ప్రసాద్కి మన యాక్ట్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇది ఈనాటి ప్రత్యేక కార్యక్రమం మరో ప్రత్యేక కార్యక్రమంలో మరో ప్రత్యేక అంశంతో మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం మీ సింగం సింగంశెట్టి మురళిమోహన్ రావు